ఈరోజు గుంటూరు గ్రౌండ్ ఈవెంట్స్ కవర్ చేద్దామని చెప్పి వెళ్ళడం జరిగింది. నిన్న ఈవెంట్స్ ఎలా క్యాన్సిల్ అయినాయి, ఈరోజు అయినా ఈవెంట్స్ జరుగుతాయని చెప్పి వెళ్ళాను. కానీ అక్కడ ఈరోజు కూడా ఈవెంట్ జరగలేదు, ఎందుకంటే గ్రౌండ్ ఆరలేదన్నమాట. సో ఒకసారి ఆ గ్రౌండ్ ఎలా ఉందో మీరే చూడండి. ఈవెంట్కి వచ్చిన ఆస్పిరెంట్స్ చాలా దూరం నుంచి వచ్చారు, ఇంటిమేషన్ లేదని చెప్పి చాలా ఫీల్ అయ్యారు. వాళ్ళ మాటలను మీరు ఒకసారి అనండి, వాళ్ళు ఏం చెప్తున్నారో మీకే అర్థమవుతుంది. ఏ ఊరు మీకు? నెల్లూరు. ఎంతవరకు వచ్చింది ఎక్కడ నుంచి? నెల్లూరు నుంచి ఎక్కడికి వచ్చావా? మీకు అక్కడ దగ్గర ఏమలేదు? ఎక్కడ కర్నూలు ఉన్నా? ఈ ఫోర్ ఆప్షన్స్ కదా, ఫోర్ సెంటర్స్ కదా. నెల్లూరు గుంటూరు పెట్టాలి దగ్గర, అదే ఉండదు. గుంటూరు కర్నూలు అయిన దూరం. ఎంత దూరం వచ్చింది మీకు? 2-30 కిలోమీటర్స్ వస్తుంది. ఎన్ని బయలుదేరి వచ్చావు? నేను నిన్న ఈవినింగ్ వచ్చేసా. రూమ్ తీసుకున్నావా? 10కి వచ్చాను, రూమ్ తీసుకొని స్టే చేసి చూస్తాను. ఏం కొడుకు, చల్లగా సాగుకోరు, చల్లగా చెప్పినట్టు చెప్తే చాలా మంది స్లిప్ అయిపోయి అది ప్రాబ్లం అవుతుంది. ఛాన్స్ వేస్ట్ ఛాన్స్ వేస్ట్ అది ముందు చెప్పాలి కదా, కొంచెం దూరం నుంచి వచ్చేవాళ్ళు అది వర్షం నిన్న పడిందండి కదా సార్, అది నిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే అందరూ ఆగిపోతుంది. నైట్ చెప్తే అప్పటికప్పుడు అంటే కుదరదు, నిన్న పడింది కదా అవకాశం. అంటే నిన్న తెలిసింది కదా ఈ రోజుకి కుదరదు అని. ఎంతమంది మనీ పక్కన పెట్టినప్పుడు తిరిగి ప్లానింగ్ ఉంటుంది కదా, ఎగ్జామ్ ప్రిపేర్ అంటే అక్కడ కానిస్టేబుల్ కానీ అసైన్ కానీ అడిగితే వాళ్ళు చెప్తున్నారనమాట క్లియర్గా, ఈ రోజు కాదు, ఈ సెప్టెంబర్ 12 జరిగిన ఈవెంట్స్ 23కి పోస్ట్ పోయి అని చెప్పి చెప్పారనమాట. బయట అలాంటి నోటీస్ బోర్డు కానీ ఏం లేదు. చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆస్పిరెంట్స్, కనీసం నోటీస్ బోర్డు పెట్టి ఇంటిమేట్ చేసినా బాగుండిద్ది. లేదంటే ఎలాగూ మొన్న వర్షం పడింది, నిన్న ఈవెంట్స్ క్యాన్సిల్ అయినాయి కదా, నిన్న ఈవినింగ్ లోపల గ్రౌండ్ ఆరకపోతే కనీసం తెలిసిద్ది కదా. నిన్న ఈవినింగ్ పోస్ట్ పోన్ చేసినా చాలామంది దూరం నుంచి వచ్చేవాళ్ళు ఆగిపోతారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదన్నమాట. నేను ఈవినింగ్ కొంతమంది ఆస్పిరెంట్స్ని అడిగాను ఇక్కడ, నేను ఈవినింగ్ వచ్చినా కానీ ఏం అప్డేట్ ఇవ్వలేదంట. సో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అంతా రెడీ అయ్యి సెటప్ చేసుకుని వచ్చారు, కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటంటే పోస్ట్ పోయినాయి అని చెప్పి. అది ఇవాళ గుంటూరు ఈవెంట్ సంబంధించి, ఇలాంటి ఎస్ఐ ఈవెంట్ సంబంధించిన వీడియోస్ చాలా చేశాను, గుంటూరు గ్రౌండ్, ఏలూరు గ్రౌండ్, కర్నూలు ఇలా కొన్ని చేశాను. సో అవి కూడా చూడండి వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్.